నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విజయవాడలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు బయ్యావుల కేశవ్, అచ్చెన్ నాయుడు. రాష్ట్ర అభివృద్ధికి నాబార్డు తనవంతు కృషి చేస్తుందని వ్యాఖ్య. బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్. కొండాపూర్లోని ఆయన నివాసంలో కౌశిక్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏపీలో ప్రభుత్వంపై పోరుపాటకు వైసీపీ తేదీల ఖరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 11న ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయాలని వైఎస్ జగన్ పిలుపు. ఇంద్రమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ను ప్రారంభించిన సీఎం. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి స్పందించి బంగ్లాదేశ్ ప్రభుత్వంలో చర్చలు జరిపి దాడులను నివారించాలని విజ్ఞప్తి. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన హరీష్ రావు. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, రాక్షస పాలన అంటూ మండిపాటు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తా త్యాగం చేసిన రోహిత్ శర్మ. ఇంద్రమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ప్రారంభమైంది. గురువారం ఉదయం ఇంద్రమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా రేపటి నుంచి ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10,000తో ఇంద్రమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైందని, ఇవాళ 5 లక్షలకు చేరుకుందన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. ఆత్మ గౌరవంతో బతకాలనేది ప్రతి ఒక్కరి కల అని అన్నారు. ఆత్మ గౌరవంతో బతకాలనే కల నెరవేరాలంటే సొంత ఇల్లు ఉండాలన్నారు. గుడిలేని ఊరు ఉండేచేమో గాని ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు. కూడు గూడు గుడ్డ అందరికీ అందాలనేదే కాంగ్రెస్ సర్కార్ ఆలోచనని చెప్పుకొచ్చారు. నిన్నదాకా మొన్ననే వాటిని పూర్తి చేయడానికి దాదాపుగా 195 కోట్ల నిధులను వారు అసంపూర్తిగా వదిలేసిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి కూడా 195 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం విడుదల చేసింది. వారు మేమే కట్టినాం, మీరు మూసీ నదిలో పేదలకు ఇస్తూనే మేమే, మీరు అర్ధాంతరంగా ఎక్కడ వదిలేసి పోయినరు. 10 సంవత్సరాలు ఏ రోజు కూడా మీరు వాటి మీద దృష్టి పెట్టలాగానే మీరు చూడడానికి ఇష్టపడలేదు. కానీ మీరు మీకు కావలసిన ప్రగతి భవన్ ను 9 నెలల్లో పూర్తి చేసుకున్నారు. మీకు కావలసిన వాస్తు కోసం నిర్మించుకున్న సచివాలయం 9 సంవత్సరాలలో పూర్తి చేసుకున్నారు. మీకు కావలసిన ఫామ్ హౌజులు, అది గజ్వేల్లో కావచ్చు, జన్వాడలో కావచ్చు, లేకపోతే మొయినాబాద్ లో కావచ్చు, వివిధ ప్రాంతాలలో 100 ఎకరాలలో ఫామ్ హౌజులు పూర్తి అయిపోయినాయి. మీ రాజకీయ పార్టీలకు 33 జిల్లాలలో ఎకరాల కొద్ది నిన్నయాక మన్ననే హైకోర్టులో చర్చకు వచ్చినప్పుడు ఎకరాలల్లో బీఆర్ఎస్ భవనాలను నిర్మించుకున్నారు, భూములను కేటాయించుకున్నారని కోకాపేటలో 11 ఎకరాల భూ కేటాయింపుతో పాటు 33 జిల్లాలలో మీ పార్టీ కార్యాలయాలను కోట్ల రూపాయలు పెట్టి మీరు నిర్మించుకోవడానికి, మీ ఫామ్ హౌజ్లను నిర్మించుకోవడానికి, మీ పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడానికి చూపించిన శ్రద్ధ, కేటాయించిన నిధులు, తీసుకున్న భూములు, పేదవాళ్ళ పట్ల మీరు చిత్తశుద్ధి చూపించలేదు. స్పష్టంగా మీ ప్రాధాన్యత మీరే, మీ ప్రాధాన్యత మీ భవనాలు, మీ ఫామ్ హౌజులు, మీ పార్టీ కార్యాలయాలే. మీరు పేదల కోసం ఇస్తా అని హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు. ఎవరి మీదనో ఆరోపణలు చేసుకుంటూ, ఎవరినో నిందించుకుంటూ కాలం గడపకుండా ఒక మంచి పరిపాలన విధానంతో ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ మేము ముందుకు వస్తున్నాము. ఈ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రతిపక్షంగా మాకు సహకరించాలి.
కొంత సమయం ఇవ్వాలి. ఎక్కడైనా ఏదైనా వాళ్ళకి ఇంతకంటే బాగా పనిచేయడానికి అవకాశం ఉందన్నప్పుడు సూచన చేయాలి. ప్రభుత్వానికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. మీ అనుభవాన్ని మీ చతురతను ఉపయోగించి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు సూచన చేయండి. మేమంతా యంగ్స్టర్స్. మీ రోజున్న మంత్రివర్గంలో తుమ్మల గారు రూపాల గారు సీనియర్స్ ఉండొచ్చు, కానీ బట్టి గారైనా నేనైనా శ్రీనివాసరెడ్డి అయినా పొన్నం గారైనా మిత్రుడు, మేము అప్కమింగ్ ప్రజాప్రతినిధులము. మాకు ఈరోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీకంటే సీనియర్లు ఒకరిద్దరే మంత్రివర్గంలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు. మీరు నిజంగానే మీ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఉద్యమకారుడుగా మీకు ఎంతో అనుభవం ఉందని మీరు చెప్తున్నారు కదా, అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ఉన్న ప్రణాళిక, పర్యవేక్షణ, అభివృద్ధి మరియు వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రాభివృద్ధికి నాబార్డ్ తనవంతు కృషి చేస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమరావతికి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉన్న నాబార్డు ప్రాంతీయ కార్యాలయం రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరావతిలో నిర్మించే నాబార్డ్ శాశ్వత ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే భూమిని కేటాయించడం జరిగిందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని రకాల సదుపాయాలతో ఒక ఐకానిక్ లా నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయవాడలోని స్టాలిన్ సెంట్రల్ కాంప్లెక్స్ లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీలతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో నాబార్డ్ విశేష కృషి చేస్తుందన్నారు. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ యు ఆల్సో టు బి వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బేసికల్లీ, బికాజ్ ఫర్ ఏజెస్ ఐ హవ్ బీన్ సీయింగ్ యువర్ నాబార్డ్ బిల్డింగ్ ఇన్ ది ముషీరాబాద్ రోడ్ అండ్ ఐ వాస్ ఆల్వేస్ థింకింగ్ వెదర్ దే టు ఎవర్ మూవ్ టు ఆంధ్రప్రదేశ్. నౌ ఐ హవ్ సీన్ యు కమింగ్ అండ్ కమింగ్ ఇన్ ఎ బిగ్ వే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆల్ హియర్ and all the bankers here at the NABARD. As a finance minister, I have only one request: lend. The more you lend, I am the more happiest person. So either you lend me to the limits or beyond the limits, I am happy also. If you can't lend me, lend the people of Andhra Pradesh, because that way as commerce and tax minister I get the money back as taxes. The more they spend, the more comes back to me. So either you lend me or you lend to the people of Andhra Pradesh in any way you want. So I'm very happy the role, I mean, I remember seeing from the college days how the NABARD has initiated in a very humble beginning, thinking it's a glorified form of a rural bank when it was started. But the kind of growth it has shown in the country, it's unparalleled probably anywhere in the world. There's no other bank which is committed to the rural segment to this extent. I don't know, if I'm correct me if I'm wrong, I don't see any parallel of which is committed to a particular segment of the society growing so big. So it's a, now it has become a banker's bank. It has RBI has become a banker's bank. It has become a government bank. It's no more a farmer's bank. It has really spread its wings in every sector, everywhere. It has come into the infrastructure, it has come into the lives of the women, it has come into the lives of the farmer. So it has spread its wings. I'm really happy the way it has grown in the past, and I wish that it continues to grow in the same way in the process. Like he said, India is poised to grow. Take the mark. Endukante Andhra Pradesh rashtramlo achyadhikanga unnatuvanti vyavasayam, vyavasaya anubandha ranga. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు, ఈ రెండింటినీ అభివృద్ధి చేయాలంటే దానిలో నాబార్డ్ అనేది ప్రధాన భూమిక పోషించవలసినటువంటి అవసరం ఉంది. పోషిస్తేనే మనం అచీవ్మెంట్ జరగడానికి, ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలు చెప్పాలి. నేను కూడా 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాబార్డు సేవలు చాలా వరకు ఉపయోగించుకొని సమాజానికి మేలు చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేశాం. అయితే
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 64% వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడింది. దీంతో పాటుగా రాష్ట్ర జీడిపిలో కూడా 34%తో ఈ శాఖ కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది. దీనన్నింటికీ మించి ఏదైతే ప్రధానమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు 2047 అని చెప్పి ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అందులో ప్రధానమైనటువంటి గ్రోత్ ఇంజిన్ వ్యవసాయం ఫిషరీస్ అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఎంత ఎక్కువ సహకరించగలిగితే అంత ఎక్కువ మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, ఏర్పడేనాటికి రాజధాని లేదు. అందరి సహకారంతో బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన విధులకు భంగం కలిగించారని బంజారాహిల్స్ సిఐ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కౌశిక్ రెడ్డిని కొండాపూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టుతో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ సమీపూర్ రాజు, రాకేష్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యపై నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ వైసీపీ పోరుబాటకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వంపై నిరసన తేదీలను ఖరారు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై 11న ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయాలని నాయకులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల బీమా పునరుద్ధరణ, 20,000 పెట్టుబడి సాయం, డిసెంబర్ 27న పెంచిన కరెంటు ఛార్జీలపై, జనవరి 3న ఫీజ్ రియంబర్స్మెంట్ అంశంపై ఆందోళనలు చేపట్టాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద మరీ ముఖ్యంగా 3 ప్రధానమైన అంశాల మీద, రైతుల సమస్యల మీద, కరెంటు ఛార్జీల బాధుడే బాధుడి మీద, పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్సీపీ డిసెంబర్ మాసంలో ఈ 3 అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. ఇందులో భాగంగా డిసెంబర్ 11న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ, రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ 20,000 రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతూ ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ
ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో, ప్రధానంగా ఈ మూడు డిమాండ్లతో డిసెంబర్ 11వ తారీఖున జిల్లా ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీ అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా డిసెంబర్ 27వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో, ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలలో సూపర్ 6లు సూపర్ 7లు ఎలాగో గాలికి ఎగిరిపోయాయి. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ పనులను ఆయన పర్యవేక్షించారు. ఆయన మీద డిప్యూటీ సీఎం భార్తీ విక్రమార్క, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన గచ్చిబౌలి పోలీసులు హరీష్ రావును అడ్డుకున్నారు. హరీష్ రావును అదుపులో తీసుకున్న పోలీసుల బలవంతంగా కారులో ఎక్కించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, రాక్షసుల పాలన అని ధ్వజం ఎత్తారు. ఇంద్రమ్మ రాజ్యమా, ఎమర్జెన్సీ పాలన అని నిలదీశారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే తనపై బీఆర్ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారని, అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారని రేవంత్ రెడ్డిపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. అవనిగడ్డలో రెవెన్యూ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి ధాన్యం కొనుగోలు సమీక్ష సమావేశం మంత్రి నాదండ్ల మనోహర్ అధ్యక్షత నిర్వహించారు. మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 991,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 2,283 కోట్లు నగదు చెల్లించామన్నారు. ఇందులో 2,067 కోట్లు సొమ్మును ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లోనే చెల్లించినట్లు తెలిపారు. తుఫాను నేపథ్యంలో 40 రోజుల పాటు జరగాల్సిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కేవలం 3 రోజుల్లో హడావిడిగా జరుగుతున్న నేపథ్యంలో ఎదురైన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తున్నామన్నారు. కౌలు రైతులకు కూడా ఈ క్రాప్ నమోదు చేసి ధాన్యం సొమ్ము నేరుగా వారి ఖాతాలకే తెలుస్తున్న ఘనత తమ కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతులు తమకు నచ్చిన మిల్లుకే ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పించడంతో పాటు జీపీఎస్ నిబంధన కూడా తొలగించామన్నారు. అన్ని రకాల భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకే ఈ నెల 6వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 17,564 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ నేపథ్యంలో మంగళగిరిలోని సిసిఎల్ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి అనగాని సత్యప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం భూ వివాదాలను పరిష్కరించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయకపోగా వారి స్వార్థం కోసం భూములను ప్రజల నుండి లాకేసుకునేందుకోసం మరిన్ని సమస్యలను కలిగించారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో భూ వివాదాలు నెలకొన్నాయని చెప్పారు. వీటిని పరిష్కరించి సామాన్య ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు రెవెన్యూ అంశాలపైన సమీక్షలు చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా ప్రజల సమస్యలను తీర్చేందుకు రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించాలని నిర్ణయించామని, ఈ నెల 6వ తేదీన ఈ సదస్సులు ప్రారంభమై 33 రోజుల రాష్ట్రంలోనే అన్ని గ్రామాల్లో
జరుగుతాయని చెప్పారు. ములుగు జిల్లా తాడ్బాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మలను ములుగు కలెక్టర్ దివాకర్ బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సంప్రదాయ ప్రకారం అర్చకులు, ఎన్వైరన్మెంట్ అధికారులు కలెక్టర్ కు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. రాబోయే మినీ మేడారం జాతరపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం ఈ నెల 6 నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో దీనికి సంబంధించి ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు షేకావత్ నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారన్నారు. ఇండియాలో ఉన్నటువంటి కల్చర్ హెరిటేజ్ ను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాకారులు పాల్గొంటారని తెలిపారు. అందరూ కలిసి కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చొరవతో పర్యాటక రంగానికి 135 కోట్లు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ప్రారంభ కార్యక్రమంగా నిర్వహించుకోవడం జరిగింది. వాటన్నిటిని కలుపుకొని రేపు 6, 7, 8 తారీఖుల్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పర్యాటక కేంద్ర ప్రభుత్వ శాఖ మంత్రి షెకావత్ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇండియాకు ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ని ప్రపంచానికి తెలియజేయటం, ముఖ్యంగా ఏవైతే కళలు మనకి భారతదేశంలో ఇంతకాలంగా ఫరిడి వెళుతున్నాయో ఆ కళల్ని ఒకసారి ప్రజలందరికీ తెలియజేయడం ద్వారా మనందరం కూడా ఇంకోసారి పునరుత్తేజం పొందాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం మన సహకారంతో. దీంతోపాటు ఏదైతే మనం ఇప్పటివరకు ట్యాప్ చేయనటువంటి టూరిజం ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఏరియాస్ ఉన్నాయో వాటిని కూడా తెలియజెప్పడం, అదేవిధంగా సంగీతం, నృత్యానికి సంబంధించినటువంటి మన ప్రతిభని మరొకమారు అందరికీ తెలియజెప్పడం, ఈ అంశాలతోటి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ప్రాంతం నుంచి మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా కళాకారులు కూడా వస్తున్నారు. అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు కూడా వస్తున్నారు. అందరం కలిసి బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆందోళనకర పరిణామాలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతి స్పందించాలని హిందూ ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. పౌరుల ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సూచించారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో మత, ప్రాథమిక మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ నియోజకవర్గంలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ నుండి హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి పలు హిందూ సంఘాలు స్వచ్ఛందంగా తరలివచ్చాయి. బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు చేసి చిత్రహింసలకు గురి చేయడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి స్పందించి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి దాడులను నివారించాలని కోరారు. బంగ్లాదేశ్ లో హిందువులు బతికే విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. హరే కృష్ణ, అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల యొక్క మీద జరుగుతున్న దాడులు ఎంత దారుణంగా జరుగుతున్నాయి అనేది రీసెంట్గా వీడియోస్లో చూస్తూనే ఉన్నాం. చాలామంది భక్తులని కాకుండా ఏ మతానికైనా చెందిన వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. పైపెచ్చు నిన్న రీసెంట్గా ఒక వీడియో చూసాం, గోమాతల్ని మనం ఎంతో పూజించదగ్గ గోమాతల్ని ఎంతో రాక్షసంగా కొట్టి చంపేస్తున్నారు, ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, భక్తుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హిందువులందరూ ఐక్యమత్యంగా పోరాడితే తప్ప
మనం ఈ దీన్ని సాధించలేము, బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని కాపాడుకోలేము. మనకు తెలియని ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ప్రతి ఒక్క క్రిస్టియను వారింట్లో బైబిల్ నేర్పిస్తాడు పిల్లలకి, ప్రతి ఒక్క ముస్లిము తన ఇంట్లో పిల్లాడికి నమాజ్ నేర్పిస్తాడు. మనం మాత్రం మన బిడ్డలకి భగవద్గీతను నేర్పించాం, భగవంతుడి నామస్మరణను నేర్పించాం. అదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడున్న రోజుల్లో. ఎందుకంటే మనం మన పిల్లలకి నేర్పకపోతే మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్కి ఎలా నేర్పుతారు? మనమే మన ధర్మాన్ని ప్రచారం చేయట్లేదు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వస్తున్నా కూడా ఎవరు ముందుకొచ్చి భగవంతుని ధర్మాన్ని, భగవంతుని నామాన్ని ప్రచారం చేయట్లేదు. మనం ఇప్పటికైనా మేల్కొని అందరం ఐకమత్యంగా ఆ కులం ఈ కులం ఆ మతం ఈ మతం అనుకోకుండా ఫస్ట్ భగవంతుని ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రాపగేట్ చేస్తే తప్ప ఇటువంటి జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన దాడికి నిరసనగా ఈరోజు హిందూ ఐక్య వేదిక ఆధారంగా ర్యాలీ మరియు నిరసన ప్రదర్శన ఈరోజు ఏర్పాటు చేశాము. ఈ నిరసన ప్రదర్శనలో హిందూ సమాజం అంతా ఐక్యంగా ఉండాలనే పిలుపు ఇస్తూ ఇక్కడ నుంచి గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి నెహ్రూ బొమ్మ సెంటర్ దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ పెద్దలు హిందూ సమాజానికి ఒక సందేశం ఇస్తారు. ఎందువలనంటే మనం చూస్తూ ఉన్నాం, మన రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మన దేశంలో అనేక ప్రాంతాల్లో హిందూ అంటే దాడి చేస్తున్నారు. మీ కులం చూడరు, మీ ప్రాంతం చూడరు, హిందువా కాదా అని దాడి చేస్తున్నారు. అలాంటి దాడులే ఈ బంగ్లాదేశ్లో జరిగినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఎంత మనం చూస్తూ కూడా మన ఐకమత్యం లేకపోతే రాబోయే రోజుల్లో మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అందువలన హిందూ సమాజానికి ఏం చెప్తున్నామంటే, మనం ఐక్యంగా ఉందాం, వారం రోజులకో రెండు రోజులకో మూడు రోజులకో ఒకసారి కలుద్దాం, ఒక చోట కలుద్దాం, ఐకమత్యం చూపిద్దాం. అప్పుడే మనమంటే ఇతర సమాజాలకి కాస్త గౌరవం ఉంటుంది, భయము భక్తి ఉంటుంది. అందువలన హిందూ సమాజము ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు, విజయవాడ జిల్లా. రోహిత్ శర్మ తన బ్యాటింగ్ పొజిషన్ ను మార్చేశారు. ఆడీ లైట్ లో ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టులు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ లో ఆడనున్నట్లు తెలిపాడు. పెర్త్ టెస్ట్ లో ఓపెనింగ్ లో ఆడిన రాహుల్ 26/77 రన్స్ స్కోర్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో జైస్వాల్ తో కలిసి 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ టెస్ట్ లో ఇండియా 295 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్ట్ కు రోహిత్ శర్మ గైహాజరు కావడంతో జైస్వాల్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. ఇవాళ మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేస్తే మిడిల్ ఆర్డర్ లో తాను ఆడనున్నట్లు చెప్పాడు. ఆ పొజిషన్ లో ఆడడం తనకు ఈజీ కాదు అని, కానీ జట్టు మంచి కోసం తన పొజిషన్ ను త్యాగం చేయాల్సి వచ్చిందని రోహిత్ తెలిపాడు. కుమారుడు పుట్టడంతో రోహిత్ శర్మ తొలి టెస్ట్ కు దూరం అయ్యాడు. ఆ బ్రేక్ నుంచి వచ్చిన అతను రేపటి నుంచి జరిగే టెస్ట్ లు ఆడనున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విజయవాడలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు. రాష్ట్ర అభివృద్ధికి నాబార్డు తనుగంతు కృషి చేస్తుందని వ్యాఖ్య. బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్. కొండాపూర్లోని ఆయన నివాసంలో కౌశిక్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏపీలో ప్రభుత్వంపై పోరుపాటకు వైసీపీ తేదీల ఖరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నెల 11న ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయాలని వైఎస్ జగన్ పిలుపు. ఇంద్రమ్మాయిల మొబైల్ యాప్ ను ప్రారంభించిన సీఎం. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి స్పందించి బంగ్లాదేశ్ ప్రభుత్వంలో చర్చలు జరిపి దాడులను నివారించాలని విజ్ఞప్తి. రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగిన హరీష్ రావు, ఇది ప్రజాస్వామ్య పాలన కాదు రాక్షసు పాలన అంటూ మండిపాటు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తా త్యాగం చేసిన రోహిత్ శర్మ. ఇదరస్ట్ బుల్చన్ మరో బుల్చన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.